హై స్టూడెంట్స్ సో పిఎల్ఎస్ కి సంబంధించి మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్ మోడ్స్ మనం ప్రీవియస్గా సబ్ ప్రోగ్రామ్స్ అని టూ థింగ్స్ చూసాము ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ సో సో కైనా సరే ఫంక్షన్స్కి అయినా సరే మనం ఎలా క్రియేట్ చేయాలి ఎలా కాల్ చేయాలి అండ్ ఎలా డ్రాప్ చేయాలి అనేది మనం చూసాం బట్ అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో కూడా మనం ఆర్గ్యుమెంట్ మోడ్ అనేది మనం మెన్షన్ చేసాం సింటాక్స్లో ఏంటి అంటే మనకి త్రీ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం అది ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఓకే ఆ త్రీ థింగ్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సో బిఫోర్ గోయింగ్ దట్ చాలా మందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటంటే ఫార్మల్ పారామీటర్స్ అని వెయిట్ని అంటాము యాక్చువల్ పారామీటర్స్ అని వెయిట్ని అంటాము అని అలానే ఆర్గ్యుమెంట్స్ అని వెయిట్ని అంటాము పారామీటర్స్ అని వెయిట్ని అంటాము అని చెప్పి మనకి చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది సో దానికోసం నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం ఆర్గ్యుమెంట్స్ మోడ్స్ గురించి చూద్దాము సో మీరు ఏదైతే క్రియేట్ ఆర్ రీప్లేస్ అని చెప్పి రాస్తున్నారు కదా సో క్రియేట్ ఆర్ రీప్లేస్ సో ఏదైనా తీసుకోండి ఫంక్షన్ ఎఫ్యూఎన్ ఆఫ్ ఇక్కడ మీరు ఇచ్చేది ఏదైతే ఉందో సో ఐఫన్ ఏముండదు నెంబర్ అండ్ వై నెంబర్ సో వీటిని ఏమంటాము అంటే ఫార్మల్ పెరామీటర్స్ అంటాం సో అంటే డిక్లరేషన్ ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ప్రొసీజర్ డిక్లరేషన్లో ఇచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాల్ చేసే నేమ్ ఫార్మల్ పెరామీటర్స్ సో వీటిని యాక్చువల్గా పెరామీటర్స్ అంటాం ఓకే సో నెక్స్ట్ యాక్చువల్ పెరామీటర్స్ అని ఏంటంటాం అంటే కాలింగ్ స్టేట్మెంట్ నుంచి ఏవైతే మనం వాల్యూస్ పాస్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బిగెన్ ఇవన్నీ స్టార్ట్ చేస్తూ వస్తాం సో స్టార్ట్ చేసిన తర్వాత వేరే ప్రోగ్రాంలో ఎస్ కాలన్ ఈక్వల్ టు ఎఫ్ యూఎన్ ఆఫ్ ఎన్ వన్ కామా ఎన్ టూ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం సో ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తాం సో ఈ కాల్ చేసేటప్పుడు పంపించే టూ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని యాక్చువల్ పెరామీటర్స్ అంటాం సో యాక్చువల్ పెరామీటర్స్ ఓకే సో ఫార్మల్ పెరామీటర్స్ అనేవి అంటామంటే డిక్లరేషన్లో ఉన్న వాటిని అండ్ కాల్ చేసేటప్పుడు పాస్ చేసే ని యాక్చువల్ పెరామీటర్స్ అంటాం వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాము వాటిని పారామీటర్స్ అంటాం ఆర్గ్యుమెంట్స్ అని కూడా వీటిని కాల్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఇలా మనం ఆర్గ్యుమెంట్స్ మోడ్స్ని డిక్లేర్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి పారామీటర్స్ అంటే ఏంటి చూసాం నెక్స్ట్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే త్రీ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఆ త్రీ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే ఇన్ అవుట్

ఈ త్రీ కూడా మనకి ఆర్గ్యుమెంట్స్ మోడ్స్ నెక్స్ట్ ఇన్ ఏంటంటే మనకి బై డిఫాల్ట్ గా మనం ఏమి మెన్షన్ చేయలేదు అనుకోండి మోడ్ అనేది మెన్షన్ చేయలేదు అనుకోండి అది బై డిఫాల్ట్ గా ఇన్ ఆర్గ్యుమెంట్ మోడ్ లోకి తీసుకుంటుంది సో ఒకవేళ మనం అవుట్ కానీ అవుట్ కానీ మనం యూజ్ చేయాలి అంటే కంపల్సరీ మనం అక్కడ మోడ్ దగ్గర మెన్షన్ చేయాలి మెన్షన్ చేయకపోతే మనకి అక్కడ బై డిఫాల్ట్ గా ఇన్లోకి తీసుకుంటుంది కానీ అవుట్లోకి ఇన్అట్ లోకి తీసుకోదు సో ఈ ఇన్ అండ్ అవుట్ కి మధ్యలో జరిగే కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన కాలింగ్ ఎన్విరాన్మెంట్ అంటే మనం ఏదైతే ఎస్క్యూఎల్ స్టార్ ప్లస్ అనేది యూజ్ చేస్తున్నామో సో దట్ ఈస్ ప్లస్ అంటాము సో ఎస్క్యూఎల్ ప్లస్ ఎడిటర్ కి సంబంధించి కాలింగ్ ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ మన ప్రొసీజర్ కానీ ఫంక్షన్ కానీ ఏదైనా కూడా మనకి ఇక్కడ ఒకటి ఉంది అనుకుందాం సో ఇది ఒక ప్రొసీజర్ ఆర్ ఫంక్షన్ ఓకే ప్రొసీజర్ ఓకే నెక్స్ట్ ఈ ప్రొసీజర్లో మనకి త్రీ వేరియబుల్స్ ఉన్నాయి అది ఫస్ట్ వన్ ఇన్ నెక్స్ట్ వన్ అవుట్ అండ్ థర్డ్ వన్ ఇన్ అవుట్ ఓకే మనం త్రీ టైప్స్ ఆఫ్ మోడ్స్ని కూడా యూస్ చేశామని అనుకున్నాం సో ఇప్పుడు ఏంటంటే కాలింగ్ నుంచి ప్రొసీజర్కి రెండిట్లకి ఇన్ కి అవుట్కి కి డిఫరెన్స్ ఏంటంటే కాలింగ్ నుంచి ఇన్ వేరియబుల్స్ కనుక ఇన్ మోడ్లో కనుక మనం వేరియబుల్స్ తీసుకుంటే కాలింగ్ నుంచి ప్రొసీజర్కి వెళ్తుంది సో దట్ ఈస్ ద రిక్వెస్ట్ మనం కాలింగ్ నుంచి ఇన్కి వేరియబుల్స్ వాల్యూస్ తీసుకుంటాం ఎప్పుడైతే ఒక వేరియబుల్ అవుట్ మోడ్లో తీసుకున్నామో అంటే ప్రొసీజర్ నుంచి కాలింగ్ కి వెళ్తుంది అంటే వాల్యూని పంపిస్తున్నాం ఓకే నెక్స్ట్ ఏ వేరియబుల్ అయితే లో డిక్లేర్ చేసామో ఇన్అట్ మోడ్లో డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్కి వాల్యూ అనేది సెండ్ అవుతుంది అండ్ వాల్యూ అనేది రిసీవ్ అవుతుంది అంటే కాలింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొసీజర్కి వెళ్తుంది ప్రొసీజర్ ఎన్విరాన్మెంట్ నుంచి కాలింగ్కి వస్తుంది సో దట్ ఈస్ ద థర్డ్ వన్ ఇన్ అవుట్ సో ఇలా మనం త్రీ టైప్స్లో మోడ్స్ ని యూస్ చేస్తాం సో యాక్చువల్గా కాన్సెప్ట్ అయితే ఇన్ అంటే ఏంటి అవుట్ అంటే ఏంటి ఇన్ అవుట్ అంటే ఏంటి అనేది ఇది కాన్సెప్ట్ సో దీనికి సంబంధించి మనం ఎగ్జాంపుల్స్గా ఎలా డిక్లేర్ చేస్తాము అంటే అది మనం ఇప్పుడు త్రీ టైప్స్కి సంబంధించి చూద్దాం సో ఫస్ట్ వన్ ఇన్ సో ఇన్కి సంబంధించి దిస్ మోడ్ ఫ్రమ్ ది కాలింగ్ ఎన్విరాన్మెంట్ సో మనం దీన్ని తీసుకోవాలి అంటే నేను సింపుల్ గా వన్ లైన్ లో మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఎలా డిక్లేర్ చేసుకోవాలో మనం చూసాం కాబట్టి సో నేను ఓన్లీ వన్ లైన్ ఎక్కడ కరెక్ట్ గా ఇన్ అనేది డిక్లేర్ చేస్తామో ఆ స్టేట్మెంట్ ఒకటే నేను మీకు రాసి చూపిస్తున్నాను సో ఎగ్జాంపుల్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్

నెక్స్ట్ సేమ్ ఎక్స్ ఇన్ నెంబర్ ఇక్కడ పారామీటర్స్ డిక్లేర్ చేసేటప్పుడు మనం ఈ ఇన్ అనేది యూజ్ చేస్తాం మనం ఇంకెక్కడ కూడా మోడ్స్ అనేవి యూజ్ చేయం ఓన్లీ ఈ పారామీటర్స్ డిక్లరేషన్ లో మాత్రమే మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం సో నెక్స్ట్ వన్ సేమ్ అవుట్ సో అవుట్ కూడా మనం ఏంటంటే అవుట్ మోడ్ కి సంబంధించి ఏంటంటే మనం ఇన్ ఏదైతే మనం పాస్ చేసామో కాలింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి సో ఇది ప్రొసీజర్ నుంచి మనం సెండ్ చేస్తాం సో అది కూడా మనం చూద్దాం ఇప్పుడు డిస్ మోడ్ పాసెస్ ఫ్రమ్ ది సబ్ ప్రోగ్రామ్ టు ది కాలింగ్ ఎన్విరాల్మెంట్ ఓకే సో సేమ్ మనం దీన్ని కూడా డిక్లేర్ చేయాలి అంటే సేమ్ పైన ఎలా అయితే రాసామో అలానే క్రియేట్ or replace procedure pr1 of x out number comma y out number సో టూ వేరియబుల్స్ తీసుకోవాలి అనుకుంటే లేదు జనరల్గా మనం సింగిల్ వేరియబుల్స్ తీసుకుంటాం సో అలాంటప్పుడు హిందీ ప్లేస్ ఆఫ్ అవుట్ నెంబర్ వై అవుట్ నెంబర్ ప్లేస్లో ఏం చేస్తాము అంటే సింపుల్ జెడ్ అవుట్ నెంబర్ అని చెప్పి తీసుకుంటాం సో అంటే మనం ఎన్ని వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు మ్యాక్సిమం వన్ వేరియబుల్ సరిపోతుంది ఎందుకంటే అవుట్ అనేది మనం రిజల్ట్ పంపిస్తాం కాబట్టి రిజల్ట్ అనేది ఓన్లీ వన్ వేరియబుల్ పంపిస్తే ఓన్లీ జెడ్ తీసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్ అవుట్ ఇన్ అవుట్ సో ఇన్ అవుట్ మోడ్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం బోత్ కాలింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి సబ్ ప్రోగ్రామ్కి సబ్ ప్రోగ్రామ్ నుంచి కాలింగ్ ఎన్విరాన్మెంట్కి టూ సైడ్స్ మనకి అవుట్పుట్ పాస్ చేయటం ఇన్పుట్ తీసుకోవడం రెండు థింగ్స్ మనం చేయాలి అనుకున్నప్పుడు ఇన్ అవుట్ అనేది యూజ్ చేస్తాం

ప్రొసీజర్ ప్రొసీజర్ నేమ్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ టూ నెక్స్ట్ ఇక్కడ మనం ఒకే వేరేబుల్ కానీ లేదు ఇలాంటి వేరేబుల్స్ మోర్ దాన్ కూడా మనం తీసుకోవచ్చు సో నేను జనరలీ జెడ్ ఇన్ అవుట్ నెంబర్ అని చెప్పి నేను మెన్షన్ చేస్తున్నాను సో అంటే రెండు అవుట్ అనేది మనం స్పేస్ ఇచ్చి మెన్షన్ చేస్తాం రెండు కలిపి కాదు సో ఇన్ స్పేస్ అవుట్ అనేది ఇచ్చి ఆఫ్టర్ దట్ యాస్టీస్ మనం ఇంకా రిమైనింగ్ సింటాక్స్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే తీసుకుంటాం సో ఇప్పుడు మనం ఇన్కి అవుట్కి అవుట్ కి సంబంధించి డిఫరెన్సెస్ ఏంటనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అవుట్ నెక్స్ట్ ఇన్ అవుట్ ఓకే సో ఈ త్రీ థింగ్స్కి డిఫరెన్సెస్ వచ్చేసరికి సో ఫస్ట్ ఇన్ అనేది డిఫాల్ట్ మోడ్ అండ్ అవుట్ అనేది డిఫాల్ట్ మోడ్ కాదు మస్ట్ బి స్పెసిఫైడ్ కంపల్సరీ మనం దాన్ని స్పెసిఫై చేయాలి అండ్ నెక్స్ట్ ఇన్ అవుట్ కూడా మస్ట్ బి స్పెసిఫైడ్ సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇన్ లో మనం వాల్యూని పాస్ చేస్తాం సబ్ ప్రోగ్రామ్ కి పాస్ చేస్తాం సో వాల్యూ ఈజ్ పాస్డ్ ఇన్ టు సబ్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇందులో అవుట్లో వచ్చేసరికి రిటర్న్ టు కాలింగ్ ఎన్విరాన్మెంట్ సో ఇందులో కూడా సేమ్ బోత్ పాస్ పాస్డ్ ఇన్ టు సబ్ ప్రోగ్రామ్

నెక్స్ట్ ఇక్కడ అన్ఇనిషియలైజ్డ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇనిషియలైజ్ చేసుకుంటూ అన్ఇనిషియలైజ్డ్ వేరియబుల్స్ గానే యాక్సెస్ చేస్తూ ఉంటాం సో దట్ ఈస్ అన్ఇనిషియలైజ్డ్ వేరియబుల్స్ నెక్స్ట్ ఇక్కడ ఇనిషియలైజ్డ్ ఎందుకంటే ఇన్ అనేది ఇక్కడ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇనిషియలైజ్డ్ యూజ్ చేయాలి సో ఇనిషియలైజ్డ్ వేరియబుల్స్ సో అలా మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఇక్కడ రీడ్ ఓన్లీ చేస్తాము సో ఇక్కడ రైట్ ఓన్లీ చేస్తాము ఇక్కడ బోత్ రీడ్ అండ్ రైట్ అనేది పెర్ఫామ్ చేస్తాం సో దట్ ఈస్ రీడ్ అండ్ రైట్ ఓకే సో ఇవి ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఓకే సో ఇలా మనం ఆర్గ్యుమెంట్ మోడ్స్ని మెన్షన్ చేసుకుని మనకి ఎలాంటి అక్కడ సిచ్యువేషన్ నీడు ఉందో ఆ కి తగ్గట్టుగా మనం మోడ్స్ అనేవి యూజ్ చేస్తాం సో జనరల్గా మనం ఏమీ మెన్షన్ చేయకపోతే మాత్రం అది ఇన్లోకి తీసుకుంటుంది రిమైనింగ్ టూ మాత్రం యూజ్ చేయాలి అంటే కంపల్సరీ మనం స్పెసిఫై చేయాలి